हेलो फ्रेंड्स, वेलकम टू सुधास लाइफ चैनल। नेनु मीकु काबूली चना तो चाट चेसी चूपिस्तानंडी। इदी सिंपल गा चेसुकोने रेसीपी, चाला हेल्थ कि कूडा मंचिदी, वेट लास् रेसीपी गा कूडा चेप्पुकोवच्चु। प्रोटीन रिच फुड। मीरु ना वीडियो नी स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी, ना चैनल नी सब्स्क्राइब चेसुकोंडी। इदी मुंदुगा तयारु चेसुकोने विधानं चूद्दामु। इदी पिल्लल कूडा चाला इष्टपड़तारनी, मीरंदरू कूडा ना रेसीपी नी तप्पनिसरिगा ट्रई चेयंडी। దీని కోసం ముందుగా ఒక కప్పు కాబూలీ శనగలు తీసుకొని బౌల్లో వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని 24 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఏంటంటే అరగలేదు, గ్యాస్ ప్రాబ్లం అయిందనే సమస్య ఉండదు. కాకపోతే ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవాలి. అంటే ప్రతి 8 గంటలకు ఒకసారి శనగల్ని కడుక్కొని కొత్త వాటర్ పోస్తూ 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటిని కుక్కర్లో వేసి తగినంత నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ వరకు రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన కాబూలీ శనగలు రెడీ అయ్యాయి. పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న కాబూలీ శనగలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు శనగలను వేయించుకోవాలి. ఇది చనా లేదా చోలే మసాలా. దీనిని 2 స్పూన్ల మసాలా ఈ శనగల్లో వేసుకోవాలి. ఈ మసాలా అంతా శనగలకు పట్టే విధంగా 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పుడు వేసుకోవాలి. 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. 1/4 కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. రుచికి సరిపడిన విధంగా నిమ్మరసం పిండుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇది 1 కప్పు పెరుగు. దీన్ని క్రీమీగా వచ్చేటట్టుగా మజ్జిగ కవ్వంతో బాగా చిలక కొట్టుకోవాలి, లేదా స్పూన్తో కూడా బాగా బీట్ చేసి పెట్టుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా. ఇప్పుడు ఇది క్రీమ్లా వచ్చింది కదండి పెరుగు. దీంట్లో 1-2 స్పూన్ల పంచదార వేసుకోవాలి. డైట్ చేసేవాళ్ళు పంచదారని అవాయిడ్ చేయొచ్చు, కానీ పిల్లలకి మీరు ఇచ్చేటప్పుడు పంచదార వేసి ఇవ్వండి. టేస్ట్ చాలా బాగుండి, ఇష్టపడి ఎక్కువగా తింటారు. పంచదార వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చాట్ మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, ఇందులో ఒలిచిపెట్టుకున్న దానిమ్మ గింజలు వేసుకోవాలి. అదేవిధంగా సన్నకారపూస వేసుకోవాలి. సేవ్ అంటాం కదా,
అది కూడా పైన చల్లుకోవాలి. ఈ కారపూస, దానిమ్మ గింజల, ఉల్లిపాయ, టమాటా అనేది మన ఇష్టాన్ని బట్టి ఎక్కువగా వేసుకోవచ్చు అండి, లేదా తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిలక కట్టుకున్న పెరుగు ఉంది కదా, పెరుగును కూడా పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు మరికొద్దిగా దానిమ్మ గింజలు కూడా పైనుంచి వేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉండే చనా చాట్ రెడీ అయిందండి. చూసారుగా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా, హెల్త్కి మంచిదయ్యి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన చనా చాట్ రెడీ. మీరు తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు నేను చూపించిన ఈ వీడియో నచ్చిందా. నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.